మాత్రం ఇద్దరు సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు. కామెడీ విత్ శోభ అని చెప్పిన తప్పు చెప్పారు. ఎందుకని శోభ గారు, మిమ్మల్ని బిగ్ బాస్ లో చూశానండి. అందరూ అంటూ ఉంటారు మీరు ఫైర్ బ్రాండ్ అని. సో అందానికి ఆ మాత్రం ఫైర్ కావాలి. చుక్కలు ఎన్ని ఉన్నా సరే చందమామ ఒకటే ఉంటది. ఆ చందమామ మీరే అండి. ఒక డౌట్ ఉంది అనమాట, లవ్ గొప్పనా ఆర్ ఎల్స్ పెళ్లి గొప్పనా? ఎవరైనా సరే ఫ్యామిలీ లైఫ్ కి వెళ్ళాలి కాబట్టి. సో మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మన జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. అర్థం తమ్ముడికి ఎక్కువ మంది అర్థం చేసుకుని ఉంటారు, అదే ప్రాబ్లం. నేను సీరియస్ గా ఎమోషన్ గా చెప్తాను. ఎమోషన్ ఒకవేళ నువ్వైనా కామెడీ చేసుకుంటారు. నేను సీరియస్ గా చెప్తాను. అది కాదురా, కింద ఏదో కుట్టినట్టు కుట్టినట్టు బాబు కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? బాబుకు చెప్తే ఎలా తెస్తారండి? పెద్దలు చెప్పండి, పెద్దలు చెప్పండి. ఈరోజు ఈ షోలో మా కోసం కొన్ని క్యారెక్టర్ ని యాక్ట్ చేసి చూపించవచ్చు కదా. శోభా శెట్టి గాలు మీలు బిగ్ బాస్ లో చాలా గట్టిగా అరిచాలు. ఎందుకు, మీకు మెంటల్ వచ్చా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చా? ఇప్పుడు నువ్వు ఎవ్వలి బాయ్స్ చేసావో నాదులికి చెప్పు చెప్పు. మన గెటప్ సీన్ అన్ని అయితే అన్ని గెటప్లు చేస్తాడు. బాబు నువ్వు డిస్టర్బ్ చేస్తానంటే చెప్పు. మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ ఒక ఫన్ గేమ్ అయితే అరేంజ్ చేసాము. సో ప్రాపర్టీ అయితే వచ్చేసింది. ఎన్నగరాలండి, ఎన్నగరాలండి. ఇక్కడ చాలా ఈజీగా మీ గురించి మీరే క్వశ్చన్స్ ఉంటాయి, చదువుకొని జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని ఫిల్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఏముందో చూడాలనుందా? లోకరాజు అమ్మాయిని రూమ్ కు తీసుకెళ్లి డాష్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆప్షన్ ఏ, రూమ్ కు తీసుకెళ్లి కాలు దన్న పెట్టేస్తాడు. ఎవరు చెప్పొద్దని, ఎవరు చెప్పొద్దని. ఆప్షన్ బి, రూమ్ కు తీసుకెళ్లి చెప్పు తన నిజ స్వరూపం. నేను నువ్వు ఒకటని చెప్పేస్తాడు, నేను నువ్వు ఒకటని చెప్పేస్తాడు. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు డాష్ చేస్తాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బేసిక్ గా క్వశ్చన్ తప్పు. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు మీ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడని డిస్కషన్ చేస్తాడు, డిస్కషన్ చేస్తాడు. గారికి నూకరాజు అండ్ ప్రసాద్ వీళ్ళిద్దరిలో ఎవరంటే పిచ్చి? ఎలా చెప్పాలి? ఇద్దరం చెప్పకండి, సమాజం యాక్సెప్ట్ చేయదు. మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ సమాజం ఎత్తారని చూసే మనిషికి. చిన్నపిల్లలకి ఏ ఉంటది కదా కోరికలు, చిన్న చిన్న కోరికలు చెయ్యాలి. ఇద్దరు చాలా పిచ్చి అయి బాబు. మీ ఇద్దరు పరంగా చూసుకుంటే ఫినాన్షియలీ స్ట్రగుల్ అయిన లైఫ్ ఎట్లా ఫేస్ చేశారు? నేను డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉన్నాను, లేనప్పుడు ఒకలా ఉన్నాను. బట్ ఎక్కువ డబ్బులు లేని పరిస్థితి ఎక్కువ నేను ఫేస్ చేశాను అన్నమాట. నేను ఫస్ట్ నాకు అంత ఇన్కమ్ ఏమి రాలేదు దీనివల్ల. జబర్దస్త్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ₹100 చూడాలి అని అంటే చాలా బాధ అనిపించేది. ఎన్నో చేస్తే తప్ప ₹100 వచ్చేది. ఆ 100ని తెలియకుండా మేము మీకు 1-2 వీక్ సేవ్ చేసుకుని తిన్న రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమైనా అట్లా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు? అలా ఏం లేదు కానీ మేడం, ఇప్పుడైతే ఇండస్ట్రీ వదిలేయాలనిపిస్తుంది సీరియస్గా.